దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో సత్తాచాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 68th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఇక ఢిల్లీలోని విజ్ఞయన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రసార ఇంకా సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఇక 2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జిఆర్ గోపీనాథ్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకొని తెలుగు దర్శకురాలు సుధా కుంగర తమిళంలో తెరకెక్కించిన సురారాయ్ పోట్రు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణ బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి తన భార్యతో జ్యోతికతో కలిసి హాజరయ్యారు తమిళ హీరో సూర్య. ఇక సమాజంలోని కుల వివక్షను కళ్ళక్కడుతూ తెరకెక్కిన కలర్ ఫోటో తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఇక సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ రూపొందించిన తెలుగు చిత్రం నాట్యం ఉత్తమ నృత్యాలు ఇంకా మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. ఇక పాటలతో అలరించిన అల వైకుంఠపురంలో చిత్రం సంగీత విభాగంలో అవార్డు కైవసం చేసుకుంది. ఇక మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవితగాథతో హిందీలో తెరకెక్కిన తాన్హాజీ ది అన్సంగ్ వారియర్ ఇక ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగన్ సూర్యతో కలిసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు.